అందరి చేత గుడ్ బాయ్ అనిపించు. ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా ఫ్రెండ్స్. ఈ సాంగ్ మీరు నిజంగా వినాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బాగా వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. పర్ఫెక్ట్ బీట్ మార్క్తో పాటు మనకు పర్ఫెక్ట్ ఎడిటింగ్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకే. నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకు ముందే చెప్తున్నా, నచ్చితేనే చేయండి ఫ్రెండ్స్, ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీరు కంపల్సరీ అయితే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అస్సలు అర్థం కాదు. కాబట్టి చెప్తున్నా, ఎండ్ వరకు చూడండి, ఓకే. వీడియో నచ్చితేనే లాస్ట్లో అయితే మీరైతే ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం మనకు కైన్మాస్టర్ యాప్ అయితే కావాలి, కాబట్టి నేనైతే యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. సిక్ అయితే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే మీరైతే కామెంట్ అయితే చేయొచ్చు, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైన మనకు క్రియేట్ న్యూ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు దగ్గర ఓల్డ్ వర్షన్ ఉన్న, న్యూ వర్షన్ ఉన్న కైన్మాస్టర్ ఏదైనా ఒకటి ఉండండి, ఓకే. రేషియోలో మాత్రం మీరైతే 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరైతే ఒక బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ స్టార్టింగ్లో, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్లాక్ కలర్ని మినిమం ఒక 21 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి, ఓకే. ఓన్లీ 21 సెకండ్, ఓకే. ఇక్కడ చూడండి 21 సెకండ్ అయితే పెట్టుకుంటా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో వచ్చేసేయాలి, ఓకే. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, ఓకే. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో అయితే మీరు స్టార్టింగ్లో ఏదైతే లిరిక్స్ చూసారో ఆ లిరిక్స్ అనేది మీకు అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఓన్లీ 5 సెకండ్ మాత్రమే ఉంటుంది, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిరిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి, ఓకే. ఇక్కడ చూడండి మనకు ఈ లిరిక్స్ అయితే ఓన్లీ 5 సెకండ్ మాత్రమే ఉంటుంది, కాబట్టి ఆ లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు బాక్స్ ఉందా, దాని మీద క్లిక్ చేసుకోండి. వైట్ బాక్స్ మీద క్లిక్ చేసుకుంటే ఈ లిరిక్స్ అనేది మనకు యాడ్ అయితే అవుతుంది. మళ్ళీ స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క స్టార్టింగ్లో మీ యొక్క లోగో అనేది పెట్టుకోండి, మీ లోగో కానీ, ఓకే. ఇక్కడ చూడండి నా లోగో అయితే పెట్టుకుంటా. ఈ లోగో అనేది మీరు కూడా ఇలాంటి లోగో క్రియేట్ చేసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో పైననే ఒక లింక్ అయితే ఇచ్చాను లోగో ఎడిట్ అని, ఆ వీడియో అయితే చూసి మీరు కూడా ఎడిట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఈ లోగోని మీరు ఎంతవరకు పెట్టుకుంటారంటే అది కూడా చెప్తాను మీకు టైమింగ్ అనేది, అంతవరకు మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు ఏదైతే మనకు లిరిక్స్ అనేది స్టార్ట్ అవుతుందో అంతవరకు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ మనకు 1 సెకండ్ వరకు అయితే మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనకు ఓన్లీ 1 సెకండ్ వరకు అయితే మాత్రమే పెట్టుకోండి, ఆ తర్వాత మనకు ఆటోమేటిక్గా లిరిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో వచ్చేసేయాలి, ఓకే. స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మ్యూజిక్ అనేది కావాలి, ఓకే. మ్యూజిక్ ఉంటేనే మనకు ఇంకా బాగా అయితే ఎడిటింగ్ చేయడానికి బాగుంటుంది, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే మ్యూజిక్ లింక్ అయితే ఇచ్చాను, కాబట్టి ఆ మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు 5 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, మ్యూజిక్ అనేది నేనైతే యాడ్ చేసుకుంటున్నాను, ఓకే. ఫ్రెండ్స్, నేనైతే మ్యూజిక్ అనేది యాడ్ చేసుకుంటున్నాం, కాబట్టి బ్యాక్ వచ్చండి, ఓకే. ఇక్కడ చూడండి మీకు అయితే డిస్క్రిప్షన్లో మ్యూజిక్ లింక్ అయితే ఇచ్చాను, దాంతోపాటు పర్ఫెక్ట్గా అయితే లిరిక్స్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, ఈ వీడియో ఎండ్లో అయితే వచ్చండి, ఓకే. ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో ఎండ్లో అయితే వచ్చింది కదా. ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక వీడియో అనేది ఇస్తాను, మీకు గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ వీడియో అయితే ఉండదు, కాబట్టి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే. ఓన్లీ 15 సెకండ్ మాత్రమే ఉంటుంది, కాబట్టి ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ బాక్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి, ఓకే. ఫ్రెండ్స్, వీడియో అయితే మనకైతే యాడ్ అయితే అయిపోయింది, కాబట్టి ఇక్కడ మనకు గ్రీన్ స్క్రీన్ అనేది ఉంటుంది మనకు, ఓకే. ఫస్ట్ మనకు గుడ్ అనే లెటర్స్ అనేది వస్తుంది, ఆ తర్వాత మనకు బాయ్ అనే లెటర్ అయితే వస్తుంది, ఆ తర్వాత మనకు ఇంకో మంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది, ఓకే. ఇలాగైతే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ స్క్రీన్, ఈ మనకు గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దానైతే మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసుకుందాం, ఓకే. దానికోసం అదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కింద క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రోమాకి ఆప్షన్ని మీరు అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ అయితే మనకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మీరైతే పైన అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఓకే. ఇక్కడ చూడండి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటాం, ఓకే. చేసిన తర్వాత మీరైతే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కలర్, ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు సాచ్యురేషన్ ఉంది కదా, ఈ థర్డ్ ఆప్షన్, దీనిదే మొత్తం అయితే మైనస్ చేసుకోండి, ఓకే. మైనస్ చేసుకుంటే మనకు గ్రీన్ కలర్ అనేది అస్సలు కనిపించదు, ఓకే. మనకు ఇలాగైతే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో వచ్చేసేయాలి, ఓకే. వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి, ఓకే. ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్గా సుడిగాలి సుది ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో నేను ఏం చేస్తానంటే ఇలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాపింగ్ చేసుకుంటున్నా, ఓకే. క్రాపింగ్ అయితే చేసుకున్న తర్వాత దీని సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి. ఇక్కడ మనకు ఏదైతే మనకు జీ ఆప్షన్ ఉందో జీ ఆప్షన్ మీద పెట్టేసి సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాం, ఓకే. సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటే ఇలాగైతే మనకు లెటర్లో అయితే సెట్ అవుతుంది. మీరు కూడా మీ యొక్క లెటర్ని బట్టి అయితే పెట్టుకోండి. ఇదే ఇమేజ్ని మనం ఏం చేద్దామంటే, ఓకే, ఇక్కడ మీకు అయితే ఒక టైమింగ్ అనేది చెప్తాను, కాబట్టి ఆ టైమింగ్ వరకు మాత్రమే పెట్టుకోండి. ఓన్లీ 12 సెకండ్, 700 మిల్లీ సెకండ్ వరకు అయితే మాత్రమే ఫోటో అనేది పెట్టుకోండి.
పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు జీ అనేది వస్తుంది. జీ తర్వాత మనకు మళ్ళీ లేయర్ అయితే కొంచెం అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు జీరో అంటే మనకు ఓ అనేది వస్తుంది కాబట్టి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో. ఓకే, మీరు ఎన్ని ఫోటోస్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ చూడండి నేనైతే ఈ ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుని ఈ ఫోటో కూడా సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటే ఈ ఫోటో కూడా మనకు ఇందులో యాడ్ అవుతుంది. ఓకే, మళ్ళీ కొంచెం క్రాపింగ్ అయితే చేసుకుంటా. ఇలాగైతే మీ యొక్క ఫోటో అయితే ఆ లెటర్లో అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఫోటో డ్యూరేషన్ మాత్రం మీరైతే కరెక్ట్ 12 సెకండ్ 700 మిల్లీ సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. మళ్ళీ లేయర్ అయితే కొంచెం జరిపి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే థర్డ్ ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈ ఫోటోను కూడా సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. సేమ్ ఈ ఫోటోను కూడా ఈ మధ్యలో అయితే పెట్టుకోండి. మళ్ళీ క్రాపింగ్, ఓకే, ఇలాగైతే క్రాపింగ్ చేసుకోండి. లెటర్ లెటర్ మధ్యలో అయితే మీరైతే క్రాపింగ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆ ఫోటో మనకు మళ్ళీ కలిసి మనకు బాగా కనిపించదు కాబట్టి ఫోటోకి మాత్రం మీరైతే మంచి అయితే కట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి లాస్ట్ ఈ ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోండి. ఈ ఫోటోను కూడా సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఈ ఫోటో కూడా ఇక్కడైతే యాడ్ అయితే అయింది కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే క్రాపింగ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే క్రాపింగ్ చేసుకుంటే మనకు మంచి లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇలాగైతే క్రాపింగ్ అయితే చేసుకుంటే మనకు లెటర్ మధ్య అయితే టెక్స్ట్ అయితే చాలా ఫోటో అనేది చాలా బాగా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు 12 సెకండ్స్ 700 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో ఒక ఫోటో మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఈ ఫోటోని కూడా సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటే మనకు ఏదైతే మనకు బాయ్ పిఎన్జీ అయితే వస్తుంది మనకు గ్రీన్ స్క్రీన్, ఆ మధ్యలో అయితే మనకు సెట్ అవుతుంది, కనిపించిన లుకింగ్ బాగుంటుంది. మళ్ళీ మనం ఏం చేయాలంటే దీనికి మీరు ఏం చేస్తారంటే మీకు ఒక టైమింగ్ అనేది చెప్తాను కాబట్టి ఆ టైమింగ్ వరకు మాత్రమే ఈ ఫోటో అనేది పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకు బ్యాడ్ ఇక్కడ మనకు బాయ్ ఎక్కడైతే పోతుందో ఇక్కడ చూడండి మనకు 16 సెకండ్స్ 600 మిల్లీ సెకండ్ వరకు అయితే ఉంటుంది కాబట్టి అంతవరకు అయితే పెట్టుకొని మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో. ఓకే, మళ్ళీ ఇంకో ఒక మంచి ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫోటో ఇక్కడ చూడండి ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటా. ఈ ఫోటోను కూడా సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాం. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటే ఈ ఫోటో కూడా మనకు ఇందులో అయితే యాడ్ అయితే అయింది. ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో కూడా మనకు ఏదైతే మనకు గ్రీన్ కలర్ ఉందో దాంట్లో అయితే యాడ్ అయితే అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే ఇక్కడ మనకు ఈ గ్రీన్ కలర్ మనకు గ్రీన్ స్క్రీన్ వీడియో ఎంతవరకు అయితే ఉందో 21 సెకండ్ వరకు మాత్రమే ఉంది కాబట్టి అంతవరకు అయితే మాత్రమే ఈ ఫోటో అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓకే ఇంతవరకు అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు 21 సెకండ్ దగ్గర మనకు టోటల్ అయితే ఎండ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత మనకు ఇంకో మంచి అదే సాంగ్లో మనకు ఇంకో మ్యూజిక్ అనేది వేరే బీట్ అనేది వస్తుంది కాబట్టి దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్ ఐకన్ ఉందో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఎడిటింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు కింద మనకు ఫోటో డ్యూరేషన్ ఉందా పైన చూడండి. ఈ ఫోటో డ్యూరేషన్ మీదైతే 0.5 సెకండ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఫుల్ స్క్రీన్ అయితే చూస్ చేసుకోండి. బ్యాక్ వచ్చండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే పైన మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైనా మీ యొక్క ఒక 10 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. 10 కానీ మీకు నచ్చిన అన్ని ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. నేను మినిమం ఒక 10 మాత్రమే యాడ్ చేసుకుంటాను ఇక్కడ చూడండి. ఓకే, మీకు నచ్చిన అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ 10 ఫోటోస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, 10 అయినా నేనైతే మినిమం 12 అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, 12 యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకు 12 ఫోటోస్ అయితే యాడ్ అయితే అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్లో మనకు ఏదైతే మనకు 3 ఫోటోస్ యాడ్ చేసుకున్నామో ఆ 3 ఫోటోస్ని మీరైతే కొంచెం అయితే సైజ్ అయితే పెంచుకోండి. ఓకే, ఇక్కడ చూడండి కొంచెం అయితే ఫోటో డ్యూరేషన్ అయితే పెట్టుకోండి. ఓకే, ఈ 2 ఫోటోస్ అయితే ఒకటే పెట్టుకున్నాం కాబట్టి మీరైతే 3 ఫోటోస్కి మాత్రమే మీరైతే ఫోటో డ్యూరేషన్ అయితే ఇలాగైతే పెంచుకుంటే మనకు లాస్ట్ మ్యూజిక్ ఎంతైతే ఉందో అంతవరకు అయితే వస్తుంది కాబట్టి మీకు నచ్చినట్టు మీరైతే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే కొంచెం అయితే పెట్టుకుంటా. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు టోటల్ ఎడిటింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే మనం ఫోటో యాడ్ చేసుకున్నామో 21 సెకండ్ దగ్గర ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్ ఉందా, ఇందులోకి వెళ్ళిన తర్వాత కింది స్కోర్ చేయండి. ఓకే, కింది స్కోర్ చేసి ఇక్కడ మీకు ఒక గ్రాఫిక్స్ అనేది చెప్తాను, మీకు 2 గ్రాఫిక్స్ అనేది చెప్తాను. ఇక్కడ మనకు స్వీట్లెస్ ఉందా ఈ గ్రాఫిక్స్, ఈ స్వీట్లెస్ గ్రాఫిక్స్ అనేది మీరైతే మీ యొక్క కైన్ మాస్టర్లో ఉంటే మంచి విషయం, లేకపోతే మీరైతే బీట్సింగ్ అప్లికేషన్ నుంచి ఇందులో అయితే యాడ్ చేసుకోండి. ఓకే, బీట్సింగ్ అప్లికేషన్ నుంచి ఇందులో ఎలా యాడ్ చేసుకునేది చాలా వీడియోలో నేనైతే చెప్పాను కాబట్టి ఆ వీడియో కూడా మీరైతే చూడొచ్చు. ఓకే, ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఉందా, ఈ సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఈ బీట్సింగ్ దాంట్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ మనకు ఏదైతే సెకండ్ గ్రాఫిక్స్ ఉందో దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ గ్రాఫిక్స్ అనేది మనకు ఇక్కడైతే అప్లై అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్లిప్ మనం క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే దీనికి కొంచెం డిఫరెంట్ గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఓవరాల్ యానిమేషన్ 2 ఉందా, ఈ గ్రాఫిక్స్ అనేది మనకు కైన్మాస్టర్ యాప్లోనే ఉంటుంది కాబట్టి ఈ కైన్మాస్టర్ యాప్ నుంచి మీరైతే ఈ గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసుకోండి, ఓవరాల్ యానిమేషన్ 2. ఓకే, ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కింది స్కోర్ చేసి మీకు అయితే నెంబర్ అనేది చెప్తాను కాబట్టి ఆ నెంబర్ అయితే మీరైతే చూస్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు 12th నెంబర్ ఉందా, ఈ 12th నెంబర్ గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫోటో మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింది స్కోర్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు స్వీట్లెస్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు 2 నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో
ఓకే. మళ్ళీ క్లిప్ డ్రాపీస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో 12th నెంబర్ ఓకే. ఫస్ట్ ఆ స్వీట్లెస్ యాడ్ చేసుకోండి, ఆ తర్వాత మనకు ఓవరాల్ యానిమేషన్ 2 ఓకే. ఇలాగైతే మీరు ఫొటోస్ ఎన్ని అయితే ఉన్నాయో మనకు ఎండోర్కి అయితే మీరు ఎన్ని ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి ఓకే. మినిమం మనకు మ్యూజిక్ 30 సెకండ్ వరకు అయితే ఉంటుంది కాబట్టి అంతవరకు మీరు అయితే ఫొటోస్ అన్ని ఒకటి ఫస్ట్ స్వీట్లెస్, ఆ తర్వాత ఓవరాల్ యానిమేషన్ అయితే 2 గ్రాఫిక్స్ అనేది యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే. ఇలా యాడ్ చేసుకుంటూ పోతే మనకు ఎడిటింగ్ అయితే చాలా క్లీన్గా అయితే ఉంటుంది కాబట్టి ఇలాగైతే యాడ్ చేసుకోండి. నేనే క్లీన్గా చెప్తే ఇంకా చాలా టైం అయితే ఫోటో మనకు వీడియో డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే స్కిప్ అయితే చేసేస్తున్నా కాబట్టి మీరైతే చేసుకోండి ఓకే. ఇలాగైతే టోటల్ చేసిన తర్వాత మనం అయితే స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకు లాస్ట్లో మీకు ఏం చేస్తా అంటే మీకు లాస్ట్లో ఒక టెంప్లెట్ వీడియో కూడా ఇచ్చాను కాబట్టి ఆ టెంప్లెట్ వీడియో కూడా ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఆ టెంప్లెట్ వీడియో కూడా నేనైతే ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి మీకు కూడా డిస్క్రిప్షన్లో అయితే ఆ టెంప్లెట్ వీడియో కూడా ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో అయితే ఉంటుంది చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ టెంప్లెట్ వీడియోని మీరైతే ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని కింద మనకు బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరైతే స్క్రీన్ చేసుకుంటే మనకు ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా క్లీన్గా అయితే వచ్చింది ఓకే. ఇక్కడ మీకు అయితే చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది కాబట్టి కొంచెం మెల్లగా అయినా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే. మీరు అర్థం కాకపోతే ఇంకోసారి అయితే వీడియో చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు ఓకే. నేనైతే కొంచెం అయితే ఫాస్ట్గా చెప్పాను కాబట్టి మీకు అర్థం కాకపోతే ఇంకోసారి అయినా చూడవచ్చు వీడియోని ఓకే. ఇక్కడ చూడండి మనకు చాలా క్లీన్గా అయితే వచ్చింది కాబట్టి ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు పైన సేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే. ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.